ఎంత పని చేసావురా కళ్యాణ్, తెగ టెంపుల్ చేసుకొచ్చావా? అవునమ్మా, అక్కడ మనుషులకు విలువ లేదు, డబ్బుకే ఉంది. మానవత్వానికి చోటు లేదు, అహంకారానికే తావు ఉంది. అది మనుషులు ఉండే ఇల్లు కదమ్మా, పశువులుండే గొడ్లశాల. నా చెల్లెలు ఆ ఇంటి కోడలుగా వెళ్ళటం వీల్లేదు. అంతకంటే మంచి కుర్రాన్ని చూసి నా చెల్లెలకి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాను. వద్దు బాబు, మా కుర్రాడితోనే పెళ్లి జరగాలి. అదేమిటమ్మా? మన పిల్ల తొందరపడిందిరా, ఒట్టి మనిషి కాదు. చెల్లమ్మా, చదువుకున్న దాని ఎందుకింత తొందరపాటు పనిచేశావు? చూడమ్మా, నువ్వు ప్రేమించింది ఓ సవ్యమైన మనిషిని అయితే జరిగిన దానికి దిగులు పడక్కర్లేదు. కానీ వాడు ఓ పిరుకువాడు, తల్లి నోటి జరిసే అప్రయోజకుడు. అలాంటి వాడు మీరు నన్ను ఎన్ని తిట్టినా తప్పులేదు. మీ అమ్మ ముందు బేలగా తలూపి ఇప్పుడు బావాన్ని పిలవడానికి వచ్చావా? ఇన్నాళ్లకు మా అమ్మని ఎదిరించిన మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చింది. మీ ఆశీర్వాదం ఉంటే మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను. ధైర్యంగా మీ అమ్మ ముందు నోరెత్తలేని వాడివి, లక్ష్మిని పెళ్లి చేసుకుని ఏం ఉద్ధరిస్తావు? మా అమ్మంటే మాకు చిన్నప్పటి నుంచి చచ్చేంత భయం. లక్ష్మణరేఖ సీత దాటిందేమో కానీ మా అమ్మకి ఇచ్చిన గీతం మేము దాటలేం. నేనొక్కడే కాదు, మా తమ్ముడు గోపి, మా చెల్లెలు రేఖ. రేఖ? అవును, మా చెల్లెలు హైదరాబాద్లో ఎస్ఐటి కాలేజీలో చదువుకుంటోంది. ఆల్ రైట్, నువ్వు మా లక్ష్మిని పెళ్లి చేసుకుంటానంటావు? చేసుకుంటానండి. నువ్వు ఆ మాట మీద ధైర్యంగా ఉండు. మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి జరిపించి ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను.